ఏలూరు జిల్లా పోలవరం మహాశివరాత్రి ఉత్సవాల పురస్కరించుకుని పట్టిసీమ శివక్షేత్రానికి వచ్చే భక్తులకు ఏ విధమైన ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేయడం జరిగిందని ఉత్సవ కమిటీ చైర్మన్ జంగారెడ్డిగూడెం ఆర్డీఓ జాన్సిరాని అన్నారు. కలువ పందిర్లు, తాత్కాలిక బాత్రూంలు, భక్తులు ఇసుక తెన్నెలలో నడిచేందుకు సుమారు 50,000 బస్తాలతో 5 లైన్ల కాలినడక రహదారి, 50 డిపార్ట్మెంట్లో సమన్వయంతో ఉత్సవాల ఏర్పాట్లు పూర్తి చేయడం జరిగిందన్నారు. గోదావరి నదిపై గత సంవత్సరం 5 పంటలతో రహదారి ఏర్పాటు చేశామని ఈ సంవత్సరం 6 పంటలు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఆహ్లాదకరమైన వాతావరణంలో భక్తులు స్వామివారి దర్శనానికి వెళ్లే విధంగా అన్ని ఏర్పాట్లు చేయడం జరిగిందన్నారు. ఆలయ ప్రాంగణంలో అన్ని ఏర్పాట్లు పూర్తి చేయడం జరిగిందని కార్యనిర్వహణాధికారి సంగమేశ్వర శర్మ తెలిపారు. శ్రీ బ్రహ్మరాంభిక వీరేశ్వర స్వామి గారి మహోత్సవాలకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేయడం జరిగింది. ప్రస్తుతం 50 మంది డిపార్ట్మెంట్స్తో మేము కోఆర్డినేట్ చేసుకుని గౌరవ కలెక్టర్ గారు, జాయింట్ కలెక్టర్ యొక్క సూచనల సలహాల మేరకు మేము ఇవన్నీ కంప్లీట్ చేయడం జరిగింది. రెవెన్యూ, ఎండోమెంట్, పంచాయతీరాజ్, పోలీస్, అన్ని డిపార్ట్మెంట్లు, ఫిషరీస్ అందరూ కలిసి కూడా ఈ ఏర్పాట్లలో పంచుకోవడం జరుగుతూ ఉంది. ఇంతకు ముందు కంటే ఎక్కువగా 6 పంటలు ఏర్పాటు చేయడం జరిగింది. అంతేకాకుండా 50,000 స్టాండ్ బ్యాగ్స్తో దారి ఏర్పాటు చేయడం జరిగింది. వెళ్ళే భక్తులు, వచ్చే భక్తులు సెపరేట్గా కూడా దారి ఏర్పాటు చేయడం జరిగింది. అంతేకాకుండా భక్తులకి అసౌకర్యం లేకుండా చలువ పందిళ్ళు కూడా వేయడం జరిగింది. స్నానాలు చేయటానికి కూడా సెపరేట్ గదులు ఏర్పాటు చేయడం జరిగింది. లేడీస్కి పైన కూడా కవర్ చేశాము. అంతేకాకుండా